ఏలూరు జిల్లా దక్షిణ వీధిలో దారుణ హత్యకురైన మహిళ కేసులో ట్విస్ట్ వచ్చింది. మహిళను హత్య చేసిన నిందితుడు నూజువీడు సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో హత్య జరిగినట్లుగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఏలూరు దక్షిణపు వీధిలో ఉడత సుజాత అనేటటువంటి వివాహిత దారుణ హత్యకు గురైంది. ఘటనకి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇంటిలో ఆమె పేక కోసి దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం అదే ఇంటి వద్ద మనం ఘటన జరిగినటువంటి ఇంటి వద్ద మనం ఉన్నాము. అలాగే ఆ ఘటన జరిగినటువంటి తీరును చూస్తున్నట్లయితే సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నూజివీడు వద్ద అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆవిడ సుజాత ఆ ఇంటి తలుపులు తీసేసరికి అక్కడ మృతదేహం పడి ఉంది. దీనిపైన పోలీసులు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన సత్యనారాయణ ఈ హత్యకు సత్యనారాయణ పాల్పడ్డారా లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయనేటటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం సుజాత మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించి మనకి ఇక్కడ మన వద్ద ఉన్నారు. మా చెప్పండి, సుజాత ఎప్పటి నుంచి ఇంట్లో బయటికి వెళ్ళింది, మీకు ఏ వివరాలు ఏమైనా తెలుసు? నిన్న మధ్యాహ్నం 1 గంటకి షాప్లోంచి లంచ్కి వెళ్తున్నానని చెప్పింది. లంచ్కి వెళ్ళిన దగ్గర నుంచి రాలేదు రెట్ను. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లా. సాయంత్రం పూట లేట్ అవుద్ది షాప్లో. లేట్ అయింది కదా, ఒక్కోసారి ఫోన్ చేయడానికి అవ్వదు ఒక్కోసారి. అలాగని లేట్ చేస్తుందేమో అనుకున్నాం. రాత్రి రాయిపోయేసరికి రాత్రి అంతా వెతుకుతున్నాం. ఇతని మీద అనుమానం ఉండి నెతికాము, కనిపించలేదు. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లా. ఆ అబ్బాయికి నిన్న ఫోన్ చేశారు రాత్రి. చేస్తే నాకేం తెలియదమ్మా, నేను మాట్లాడట్లేదు, గొడవైంది, నాకు తెలియదు, నేను కామరపుకోటలో ఉన్నాను అన్నాడు. సరే ఒకసారి నీ ఫోన్ చేస్తే కనుక ఎత్తి నాకు చెయ్యి, ఆ పెద్దమ్మ కంగారు పడుతుంది పిల్లల గురించి, పిల్లలు ఏడుతున్నారని చెప్పని చెప్పాం. అంతవరకు తెలుసు. పొద్దున సరే అని చెప్పి పొద్దున వచ్చాము. పొద్దున ఇంటి దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాను. ఆ పక్కన వాళ్ళ అక్కలు ఇల్లు. అక్క ఇలా రాలేదు రాత్రి నుంచి. అక్క కంగారు పడుతున్నాము. ఒకసారి తమ్ముడికి ఫోన్ చేసి ఏమైందో ఏంటో ఒకసారి కనుక్కో, ఎక్కడైనా ఉందేమో చెప్పిందేమో అని. మాకు అసలు సంబంధం లేదు, మేము ఎవరితోనూ మాట్లాడలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదంటే మీ పెద్ద అక్క నెంబర్ ఇవ్వక్క అన్న. మేము ఎవరి నెంబర్లు ఇవ్వము, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు ఏమీ అని అంది. సుజాత మృతి చెందినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? మీకు పోలీసులు ఎప్పుడు సమాచారం? నాకు తెలీదు, నేను ఇప్పుడే వచ్చాను. అక్క ఫోన్ చేస్తే వచ్చాను. మీకు ఎప్పుడు తెలిసింది? వాళ్ళ ఆయన గారు ఫోన్ చేశారండి ఇంటి దగ్గర ఉంటే. నిన్నటి నుంచి ఆల్రెడీ వచ్చిందా వచ్చిందా అని ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయితే రాత్రి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. రాలేదమ్మా, ఏమైందో తెలీదు, సరే కంప్లైంట్ పెడదామని చెప్పి బయలుదేరుతుంటే సుజాత ఇలాగ అయిందంట వాళ్ళ ఇంట్లో ఇలాగా అని చెప్పి చెప్తే మేము బయలుదేరి పిల్లల్ని తీసుకుని వచ్చాము. ఏం జరిగిండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? అంటే తను ఎప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఆలస్యంగా వచ్చింది, అసలు ఏం జరిగిండొచ్చు? ఎప్పుడు ఆలస్యంగా అయితే రాలేదండి షాప్ నుంచి. అయితే మేము ఫోన్ చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుందని చెప్తుందేమో తప్ప అది ఎప్పుడు లేట్గా రావడం కానీ అలాంటివి ఏమి లేవు. అది అమ్మ మీరు చెప్పండి, ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది, తన గురించి ఈ ఘటన జరగడానికి కారణం ఏమిటి? రాత్రి అండి, రాత్రి నుంచి ఎదుగుతున్నాను పాపని. ఎవరు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తట్లేదు. ఏంటి లేట్ అయిపోయింది అని అంటే ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని చూస్తా కూర్చున్నాను. వాళ్ళ ఆయనగారు ఫోన్ చేస్తారన్నాడు, రావట్లేదండి. పొద్దున్న కొత్తదే ఉన్న పొద్దున్న రావట్లేదు. రాత్రి చూస్తే రాత్రి రావట్లేదు. రాత్రి అంతా ఫోన్లు చేస్తారన్నాడండి. పొద్దున్న మళ్ళీ ఇంకిప్పటి వరకు 9 అయిపోయింది 10 అయిపోయింది రావట్లేదు, సరే పోలీస్ కంప్లైంట్ పెడదామని ఇప్పుడు అలా ఆయన చెప్పాడండి. పోలీస్ కంప్లైంట్ పెట్టండి వెళ్ళాను, అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఆయన చెప్పాడండి ఇలాగని. ఇలా సత్యనారాయణకి ఫోన్ చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని నాకు తెలుసు. అయితే బయట నాకు చెప్పడానికి అమ్మకి పెద్ద భయపడింది కదా, నాకేమన్నా చెప్పొద్దేమో అని అనుమానం వచ్చి నేనే చేశాను తనకి. చేస్తే నాకు తెలీదు అన్నాడు. నాకు చెప్తాడు సమాధానం అనుకుని చేశాను. నాకు తెలియదమ్మా, నేను మాట్లాడలేదు అన్నాడు. అని నిజమే చెప్పాడేమో అనుకున్నాను. సరే పొద్దున ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందంట అక్క చేసింది. అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి తెలీదు అన్నారు. అక్కకి చెప్పాను ఇలా తెలీదు అని అంటున్నారు, కేసు పెడదాము అంటే కేసు పెడతా కానీ ఇప్పుడు బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే మళ్ళీ బాగా ఫోన్ చేసి అక్క వాళ్ళ ఇంట్లో ఉందంట, చనిపోయింది అనుకోలేదు, ఏదైనా గొడవ జరుగుతుంది అనుకున్నాం, గొడవ జరుగుతుందని వచ్చాను ఇక్కడికి.
ఇది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం సుజాతకి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో సత్యనారాయణ ఇంటికి తనకి పరిచయం ఉంది ఒకవేళ ఇంటి దగ్గరికి రాకపోయి ఉంటే ఆ సత్యనారాయణ ఇంటికి వచ్చి ఉండొచ్చు అనేటటువంటి అనుమానంతో కుటుంబ సభ్యులు అయితే అక్కడికి చేరుకున్నారు కానీ వచ్చేటప్పటికి వీళ్ళకి విషయం తెలిసేటప్పటికి అప్పటికి తన ప్రాణాలు కోల్పోయింది అయితే ఈ ఘటనకి కారణమైనటువంటి సత్యనారాయణ భావిస్తున్నటువంటి సత్యనారాయణ అతను నూజివీడిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఆ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇక్కడికి చేరుకోవడం ఆ తర్వాత వాస్తవాలు వెలుగు చూడడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అయితే కుటుంబ సభ్యులు అయితే తీవ్ర విషాదంలో అయితే మునిగిపోయి ఉన్నారు వివాహిత తాను ఇప్పుడు ఇంటికి వచ్చేసేటటువంటి సుజాత నిన్న రాత్రి నుంచి కనిపించకపోవడం అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వెతుకులాడుతూనే ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఊహించని విధంగా తాను మృతి చెందడం దాన్ని అనే విషయాన్ని వాళ్ళు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అయితే ఈ విషయంలో పూర్తి వివరాలను పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఘటన వెనకాల ఏం జరిగింది అనేటటువంటి వివరాలను వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం సుజాత మృతదేహం ఇంకా ఇంట్లోనే ఉంది ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా అలాగే ఇతర క్లూస్ టీమ్ ద్వారా ఇక్కడ వివరాలను సేకరించి ఈ ఇందులో జరిగినటువంటి ఘటనకి గల కారణాలన్నింటినీ కూడా పోలీసులు వెలికి తీసేటటువంటి పనిలో ఉన్నారు వీడియో జనసేకర్ శ్రీనివాసం మల్లికార్జున ఏలూరు నుంచి